మీ దగ్గర సమాచార హక్కు చట్టం కింద తీసుకున్న ఫైల్ ఉంది, నా దగ్గర మొత్తం కాగితాలు ఉన్నాయని చెప్పిండ్రు. ఈరోజు మీరే ముఖ్యమంత్రి, మీరు ఆ కాగితాలని ఢిల్లీకి పంపించి సిబిఐ విచారణ అడుగుతలేరంటే ఈ విచారణని మేడిగడ్డ నుంచి ఎల్ఎన్టీ కంపెనీకి మాత్రమే పరిమితం చేసే రీతి లోపల మీ నీటిపారుదల శాఖ మంత్రి సమీక్ష జరిపిండంటే దీని వెనకాల ఎవరినో కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పెద్దలు చేస్తున్నారేమో అని అనుమానం వస్తూ ఉంది నాలంటోడికి, తెలంగాణ సమాజానికి. అందుకని ముఖ్యమంత్రి గారు తన చిత్తశుద్ధిని తన నిజాయితీని నిరూపించుకోవాలి. మేము కర్ణాటకకి రిమోట్ కంట్రోల్ కాదు, మేము ఢిల్లీకి రిమోట్ కంట్రోల్ కాదని వారు నిరూపించుకోదలుచుకుంటే టీపీసీసీ అధ్యక్షుని హోదాలో మీరు రాసిన ఉత్తరాన్ని యాజ్ ఇట్ ఈస్గా కట్ అండ్ పేస్ట్ కొట్టి కింద టీపీసీసీ అధ్యక్షుడు అని తీసేసి గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రమని సంతకం పెట్టి పంపండి. ఇఫ్ సెంట్రల్ గవర్నమెంట్ డస్ నాట్ రెస్పాండ్ టు యువర్ లెటర్ దెన్ యూ కెన్ బ్లేమ్ దెర్ ఈస్ సంథింగ్ కొల్యూజన్ ఇన్ బిట్వీన్ బీజేపీ అండ్ బీఆర్ఎస్. అది చేయకుండా అసలు నువ్వు ఉత్తరమే నువ్వు సంతకం పెడతలేవు అని అంటే గోపరాజు గారు మీరు ఆలోచించాలి, ఎవరు ఎవరితో కొల్యూడ్ అయినారు. అంటే ఇక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ముఖ్యమంత్రి కానీ ఇంటర్నల్గా చెప్తుంది ఏంటి అంటే అసలు ఏం జరిగిందనేది తెలుసుకుంటున్నాము, దాంట్లో ఏమి ఇంటర్నల్గా ఏం జరిగింది ఇక్కడ చాలా మీకు తెలియదు, మీరు లాయర్ కూడా మీరు మీకు తెలియదు ఉంది. చాలామంది ఇప్పుడు గత ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కానీ అటు అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఇవన్నీ చూసిన తర్వాత అధికారులు చాలా చాలా అంటే చాలా ఉత్సాహంగా చాలా స్మార్ట్గా తమ తప్పు రాకుండా అక్కడ ఆదేశించిన వాళ్ళ తప్పు రాకుండా చాలా స్మార్ట్ వర్క్ చేస్తున్నారు. ఈ మధ్యన కాంట్రాక్టులు కూడా ఆ రకంగా చేస్తున్నారు, ఇవన్నీ మీకు తెలియని కావు. సో ఈ రకంగా ఎక్కడ తప్పులు బయటపడకుండా మీరు ఇందాక అన్నట్టుగా 2 సంవత్సరాల పాటు మాకు దానికి సంబంధించి రిపేర్ సంబంధించినట్టు వర్క్స్ చేయాల్సి ఉంటుందో అంతవరకు ఉంది, మాకు 2 సంవత్సరాలు అయిపోయింది. ఏంటి వాడు ఏంటి ప్రాజెక్టు ఆన్ గోయింగ్ అయిన అప్పటి నుంచి కూడా తీసుకున్నారు, ప్రాజెక్టు ప్రారంభించిన తేదీ నుంచి తీసుకోకుండా ప్రాజెక్టు ఆన్ గోయింగ్ నుంచి స్టార్ట్ చేసిన వల్ల 2 సంవత్సరాలు. మీకు తెలియదు మిషన్గా కాకతీయ మిషన్ భగీరథలో కూడా జరిగింది, అది పైపులు తీసుకొచ్చేసేయటం, మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకోవడం, మళ్ళీ పైపులు రోడ్డు మీద పెట్టడం, దాని చూసి అడ్వాన్స్, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ అవినీతి జరగలేదు అనేది కాదు, ఈ 10 ఏళ్ళు కూడా మీరు కూడా ఇదే అంశాలను ప్రస్తావించారు. సో ఇక్కడ స్మార్ట్గా తప్పించుకొని వ్యవస్థలో ఉన్నటువంటి లొసుగుల్ని లోటుబాట్లని చేసుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా, మరి ఎలా పట్టుకోవడం? యూ బీయింగ్ ద చీఫ్ మినిస్టర్ యూ హ్యావ్ ఎవ్రీ రైట్. మీరు అన్ని ఫైల్లు తెప్పించుకోవచ్చు, అన్ని ఫైల్లు చూడవచ్చు, మీ దగ్గర సమాచార చట్టం కింద ఉన్న ఫైల్ని ఆ ఫైల్ని రెండింటిని కంపేర్ చేసుకోవచ్చు. వెన్ ఇట్ ఈస్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ, 150,000 కోట్ల రూపాయల బడ్జెట్కు పెరిగింది. 2006లో గౌరవ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి నాటి ముఖ్యమంత్రి గారి ఆలోచన, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేటువంటి పథకాన్ని వారు 12 లక్షల ఎకరాలకి 17,500 కోట్ల రూపాయలతో ప్రారంభించాలనుకున్న స్కీమ్ 2006 నుంచి 2024 జూన్కి వచ్చేసరికి 1,49,317 కోట్లకి పెరిగింది. సో దీని వెనకాల ఉన్న మతలపోయింది. ఆ రోజు ఉన్నటువంటి 12 లక్షలు ఈరోజు 40 లక్షలు అన్నారు, కానీ అంతా అయిపోయిందని చెప్పిన తర్వాత ఇప్పటికీ దాదాపు 100,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన తర్వాత కొత్తగా ఆయకట్టు ఏర్పాటైంది ఎంత అయిందంటే కేవలం 42,000 ఎకరాలు అనేది ప్రభుత్వ అధికారిక గణాంకాలు చెప్తా ఉన్నాయి. 40 లక్షలకు ఇస్తామని చెప్పి 42,000 ఎకరాలకు ఇచ్చి 100,000 కోట్లు ఖర్చు పెట్టిన మీరు ఇందులో అవినీతి జరిగిందని మీరు నమ్ముతున్నారు, మేము నమ్ముతున్నాం, మీ పార్టీ నమ్ముతుంది, మా పార్టీ నమ్ముతుంది కదా. ఈరోజు మీరు బాధ్యతాయుత స్థానంలో ఉన్నప్పుడు వై యు ఆర్ హెజిటేటింగ్ టు రైట్ ఏ సింపుల్ లెటర్ సార్? టీపీసీసీ ప్రెసిడెంట్ హోదాలో, మల్కాజ్గిరి ఎంపీ హోదాలో మీరు ఉత్తరం రాయగలిగినప్పుడు, గౌరవ ముఖ్యమంత్రి హోదాలో ఉత్తరం మీద సంతకం పెట్టడంలో మీకున్న అభ్యంతరం వెనకాల కారణాలేంది? పక్క రాష్ట్రంలో కాంట్రాక్ట్లు ఇదే వ్యక్తి చేస్తూ ఉన్నాడు, ఇదే సంస్థ చేస్తూ ఉంది, వీళ్ళే మేనేజ్ చేస్తున్నారు, వీరే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు, మిమ్మల్ని కూడా మీ నిజాయితీని కూడా శంకించే పరిస్థితి తీసుకొస్తున్నారని నాలంటలకు అనుమానం వస్తుంది. అందుకని బెటర్ యూ రైట్ ఏ లెటర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఓకే, లెటర్ అనేది అది మీరు డిమాండ్. అదే మూలం లెటర్ పోతే సిబిఐ చాలా అంటే లొసుగులు బయటపడకుండా తప్పించుకునే విధంగా జీవోలు కానీ ఆర్డర్లు కానీ కాపీలు కానీ లోన్లు కానీ కార్పొరేషన్లు కానీ ఏర్పాటు కానీ ఇవంతా జరిగిందనేది కొంతమంది ఇంజనీర్లు చెప్తున్నారు. ఇందులో ఎంతవరకు వస్తుందంటారు? ఇప్పుడు ఉదాహరణకి కొంచెం బిట్లు బిట్లుగా చెప్తే ప్రజలకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ చెప్పాల్సిందే. ఉదాహరణకి బీహెచ్ఎల్ అనేటువంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఈ లిఫ్ట్లలో మోటార్లని అప్లిఫ్ట్ చేయడానికి, నీళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి మోటార్లను సప్లై చేసింది. దాని బిల్లు 1,700 కోట్ల పైచిల్కి అవుతుంది అనేది బీహెచ్ఎల్ నుంచి ఎస్టిమేషన్స్ ఉన్నాయి, బయట ప్రపంచంలో కూడా తెలిసినటువంటి వార్త. కానీ దేర్ ద గవర్నమెంట్ హ్యాస్ పెయిడ్ 7,300 crores rupees ఫర్ ద సేమ్ మోటార్స్. ఎవరు పెంచారు రేటు, ఎందుకు పెంచారు, 1,700 కోట్లు 7,300 కోట్లు ఎట్లా అయింది అని అంటే ఇన్వాయిస్ లేదు, లెక్క లేదు, హూ ఈజ్ ఆథరైజ్డ్, ఎవరు ఆథరైజ్ చేసారు, ఎవరు పంపించారు అనే దాంట్లో కళ్ళ ముంగట ఇంత కష్టంగా ఇంత స్పష్టంగా కనబడుతుంది కదా. దాని మీద కేసు పెట్టి రిమాండ్ చేయకపోతే నష్టమైంది, ఎందుకు రిమాండ్ చేస్తలేరు? నాగం జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి దీని మీద కేసు వేసి హైకోర్టులో కొట్లాడుతున్నాడు 5 ఏళ్ళ నుంచి. ఒక అడుగు ముందుకు వస్తుంది, 3 అడుగులు వెనకకు వస్తుంది, మళ్ళీ కోర్టు ఎందుకు? డైరెక్ట్ మీరు ముఖ్యమంత్రి హోదాలో మీరు రాయని ఉత్తరం,
మీరే విత్డ్రా చేసుకోమని చెప్పారు మీ పార్టీ నాయకులే కదా నిరంజన్ గారు అని ఎవరైతే కొత్త కేసు వేసిండో ఆయన